పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. జీవితంలో దేవుని కృపా సమాధానం మనకు తోడుగా ఉంటే మనం ఏమేమి చేయగలం. కృప ద్వారానే ఒక వ్యక్తి రక్షణలోనికి వస్తున్నాడు. ఎఫెసులకు రాసిన పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మన జీవితంలో రక్షింపబడము దేవుని యొక్క వరం, మన ద్వారా జరిగింది కాదు, దానికి కృప అవసరం. ఇక్కడ సేవింగ్ గ్రేస్, రక్షించే కృప. రెండవది సస్టైనింగ్ గ్రేస్, మనల్ని కాపాడుకునేటువంటి కృప. ఎందులో నుంచి కాపాడుకునేది? మన నిరాశను, స్పృహలో నుంచి మనల్ని కాపాడే కృప. మనము నలిగిపోవచ్చున్నటువంటి సమయంలో మనల్ని బలపరిచేటువంటి కృప. నిందలకు, అవమానానికి గురి అవుచున్నప్పుడు మనము పడిపోకుండా మనల్ని నిలబెట్టేటువంటి కృప. అవసరతల్లో మనకు సహాయపడుచున్న కృప. ఆదరణ అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించుచున్న దేవుని కృప. ఈ భక్తుడు 3 దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. తన శరీరంలో ఉన్న అనారోగ్యము తొలగిపోవాలని 3 ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలును. కొన్నిసార్లు మన జీవిత యాత్రలో మన అవసరతలను బట్టి మనం దేవుణ్ణి వేడుకుంటాం. మనకున్న అవసరత తీర్చడానికి, దేవా మీ సహాయం నాకు కావాలి, అప్పుడు దేవుడు అంటున్నాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్. మనం అంటున్నాం, డబ్బు కావాలే ప్రభువా, ఆరోగ్యం కావాలే ప్రభువా, ఈ నొప్పి తొలగిపోవాలి, ఈ సమస్య తొలగిపోవాలి, ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని మనం ప్రార్థన చేస్తే ప్రభు ఏమంటున్నాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ ది, నా కృప నీకు చాలును అంటున్నాడు. నీ కృప ఎందుకు పనికి వస్తుంది? నాకు ఇప్పుడు డబ్బు కావాలి, నాకు సక్సెస్ కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు పనులు జరగాలి, నువ్వేమో కృప చాలు అంటున్నావు. అయితే మన విభ్రాంతిలో, మన కలవరంలో, మనకున్న టెన్షన్లో ఎవరైనా దేవుని కృప చాలు అని అంటే మనకు ఆ మాట వినసొంబుగా ఉండదు. ఇప్పుడు కృప కాదు కావాల్సింది, ఇప్పుడు డబ్బు కావాలి, అప్పులు తీర్చాలి, అవమానం నుంచి బయటపడాలి, అస్వస్థత నుంచి స్వస్థత పొందాలి, ఈ నిందల భారం తొలగిపోవాలి, ఇక్కడ కృప ఉంటే ఏంటి అని అనుకుంటాం. కానీ దేవుని కృపలో అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన కృప ఎక్కడ ఉందో అక్కడ ఆశీర్వాదం ఉంది, ఆయన కృప ఎక్కడ ఉందో అక్కడ దీవెనలు ఉన్నాయి. ఆయన కృప ద్వారా మన జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదములు మనం పొందుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక
పాపము మీ మీద ప్రభుత్వం చెయ్యదు. ఈ వాక్యం చాలామందికి ఇష్టం. ఏం చెప్పారు ఇక్కడ? ఇక పాపం మన మీద ప్రభుత్వం చేయదంట. నేను పాపం చేయొచ్చు, పాపం చేసినంత మాత్రాన పాపం నాపై ప్రభుత్వం చేయదు. ఈ వాక్యం పట్టుకొని బోధించే బోధకులు చాలామంది ఉన్నారు. మీరు ఈ మాట జాగ్రత్తగా వినాలి. పాపం చేయొచ్చండి, మనుషులు పాపం చేయరా? మనుషులు బలహీన జీవి అని దేవునికి తెలుసు. తప్పు జరుగుతుంది. పాపం చేసినంత మాత్రాన పాపం మనలో ప్రభుత్వం చేయదు. యవనస్తులకు చాలా ఇష్టమైన వాక్యం 15వ వచనం ఏమంటున్నారు? అట్లయిన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపం చేయుదుమా. మనం కృపకే గాని ధర్మశాస్త్రానికి లోబడిన వారం కాదు అని పాపం చేసుకుందూ ఉందామా? అట్లా అనరాదు. అది ఎన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా. ఇక్కడ చూడండి, మీరు పాపమునకు దాసులై ఉంటారా, నీతికి విధేయతకు దాసులై ఉంటారా, మీరు నిర్ణయించుకోండి. కృప విస్తరింపబడింది కనుక పాపం లెక్క చేయదు అంట. పాపపు ప్రభుత్వం కింద మనం లేమంట. ఎందుకని? కృప ఉన్నందుకు. రోమీయులకు రాసిన పత్రం 6వ అధ్యాయం 1వ వచనం. అలాగైతే ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లా అనరాదు. కృప విస్తరింపబడునని పాపమందు నిలిచి ఉండరాదు. మన దేవుని సేవించుచున్నటువంటి వారు దేవుని పోలికగా ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నారు. నా పిల్లలు నా విలువను అర్థం చేసుకొని వారి బిహేవ్ చేయాలి. వారి ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు. డాడీ కాపాడుకుంటాడు అని అనుకుంటే డాడీకి ఒక ప్రెస్టీజ్ ఉంది, ఒక స్టాటస్ ఉంది. ఆ స్టాటస్ విడిచిపెట్టి దిగజారిన స్థితిలోనికి డాడీ వెళ్ళడు అనేది తెలుసుకున్న కుమారులు ఏం చేస్తారు? డాడీ విలువను కాపాడుకుంటారు. ఐ కెనాట్ డిసప్పాయింట్ మై డాడీ. నా డాడీ తలదించుకునేటువంటి పనులు నేను చేయను. నా పరలోకపు తండ్రికి ఒక స్టాటస్ ఉంది, నేను ఆ స్టాటస్లోనే నడవాలి. సరే, పొరపాటున నేను తప్పు చేశాను, డాడీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేనంత సీరియస్గా దాన్ని ఆలోచించలేదు, ఈ ఒక్కసారి నన్ను క్షమించు అని అంటే ఏ తండ్రి అయినా క్షమిస్తాడు, చేరదీస్తాడు, కానీ హెచ్చరిక ఇస్తాడు. రాళ్లతో కొట్టి చంపడానికి ఒక పాపాత్మురాలను కొంతమంది పురుషులు తీసుకొచ్చారు. వాళ్ళెవ్వరు కూడా ఆమె మీద రాళ్ళేయలేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రభు తల పైకెత్తి, అమ్మా ఎవరూ నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా, అయితే వెళ్ళు, నేను కూడా నిన్ను శిక్షించను, కానీ గుర్తుపెట్టుకో, ఇక మీదట నువ్వు పాపంలో పడొద్దు. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనకు తెలియపరచిన దానిలో హెచ్చరిక ఉంది. దేవుడు ఏమంటున్నాడు? ఇంకా నీవు పాపములో పడిపోవద్దు. తరచుగా పాపం చేసుకుంటూ సారీ లార్డ్ అని చెప్తే అది సరైనది కాదు. నీకు తెలుసు నువ్వు చేసేది తప్పని. ఒకసారి కూడా దేవుడు క్షమిస్తున్నాడు, నువ్వేం చేయాలి? ఐ అప్లై గాడ్స్ గ్రేస్ దిస్ టైమ్ ఆల్సో, బట్ ఐ డోంట్ రిపీట్ ఇట్. నేను అది రిపీట్ చేస్తే నా దేవుడు తలదించుకుంటాడు. వీని కోసమైనా నేను నా పవిత్ర రక్తం చిందించినది అని ఆయన అనుకునే స్థితికి ఉండకుండా జాగ్రత్త పడాలి. మన ప్రభు మన గురించి గర్వించాలి. నా కుమారుడు, నా మాట నిలబెట్టుకునేవాడు, నా కొరకు ప్రతినిధిగా ఉండేవాడు, ఈజ్ మై సన్ అని చెప్పడానికి ఆ ప్రభు సంతోషించాలి. తాగి మోరిలో పడి ఉన్నోని లేపి, వీడు నా కొడుకు, ఏ తండ్రి చెప్తాడు? అసలు చెప్పడు. కనబడలేదన్నట్టు వెళ్ళిపోతాడు.
మోరిలో పడి ఉన్నాడు, లేచి ఇంటికి వస్తే ఎల్లగొట్టడు, స్నానం చేయరాబోయి అని చెప్పి బాత్రూముకు పంపిస్తాడు. కానీ బజార్లో నిలబడి నా కుమారుడు అని గర్వంగా ఆ తండ్రి చెప్పలేడు. తలదించుకొని కనబడనట్టు వెళ్ళిపోతాడు. ఎవరికో చెప్తాడు, వాడు అక్కడ పడి ఉన్నాడు, పోయి పట్టుకరారా. అర్థమైందా? దేవుడు మన గురించి ఆశించేది నా గ్రేస్ నీకు చాలు, నువ్వు నా అడుగు జాడలో నడు, నువ్వు నా చిత్తం నెరవేర్చు, నువ్వు నా ఇష్టుడిగా నువ్వు జీవించు, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు తప్పు చేసావా, నేను క్షమిస్తాను. నువ్వు పొరపాటు చేసావా, నేను క్షమిస్తాను. కానీ నీకు మారు మనస్సు కలిగిన ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఐ డోంట్ రిపీట్ ఇట్. తప్పు జరిగిపోయింది, ఆ సిచ్యువేషన్ నుంచి ఆయన చూపిన కృపకు నేను విలువ ఇచ్చి ఆయన చిత్తంలో నడవడానికి నన్ను నేను సమర్పిస్తున్నాను అని మనం అంటే ప్రభు మన యెడల సంతోషిస్తాడు. ఆయన తన దీవెనలతో మనల్ని నింపుతాడు. జీవితంలో టెంప్టేషన్స్ వస్తాయి, శోధనలు కలుగుతాయి. శోధనలు ఎప్పుడు కూడా దేవుని నుంచి రాదు. దేవుడు ఎవరిని శోధించడు. దేవుడు పరీక్షిస్తాడు కావచ్చు, కానీ ఎవరిని శోధించడు. శోధకుడు దేవుడు కాదు, అపవాది సాతాను, వాడు శోధిస్తాడు. శోధించడానికి రమ్యమైనది, అందమైనది, చక్కగా ఉన్నది అన్నీ మనకు చూపిస్తాడు, మనకు ఆశ పుట్టిస్తాడు, తప్పు చేయడానికి ఉన్న ఆలోచన కలుగజేస్తాడు, జీవపు డంబం, శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ సాతానులో నుండి వచ్చును. అది మనకు తీసుకొచ్చి మనం తప్పు చేయడానికి మనల్ని ప్రేరేపించేవాడు సాతానుగాడు. వాని శోధనల నుంచి మనం వేరుగా ఉండి దైవ చిత్తం నెరవేర్చడానికి మనలని దేవుని వాక్యానికి విధేయత పరచాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభువా, నీ చిత్తంలో నేను నడవడానికి ఇష్టపడుచున్నాను, నా జీవితం నీకు అంకితం చేయుచున్నాను, నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, నేను నన్ను కాపాడుకోలేకపోతున్నాను, నీ సహాయం నాకు కావాలని నేను కోరుచున్నాను అని దేవుణ్ణి అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన కృపా సహాయము మనకు అనుగ్రహిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే జీవితంలో ఎదురవుచున్న శోధనలకు మనం లొంగిపోయి అందులోనే మనం జీవించటం ద్వారా జరిగేది ఏంటంటే దేవునితో ఉన్న సహవాసం తెగిపోతుంది. ఆదము హవ్వ వారు దేవుడు తినకూడదు అని చెప్పిన వృక్షఫలం తిన్నారు. తినిన వెంటనే వారు దిగంబరులయ్యారు. వారు ఏం చేశారు? అడవి చెట్ల నుండి ఆకులు తీసి ఒక వస్త్రం తయారు చేశాడు. తర్వాత ఏం చేశారు? దాగుకున్నారు. తప్పు చేసిన వాడు దాగుంటాడు, దూరం ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకని? నేను దేవుణ్ణి ఫేస్ చేయలేను. క్రైస్తవులలో పొరపాటు జరిగిన తర్వాత జరిగేది ఏంటంటే ఫస్ట్ వారి ప్రార్థన మానేస్తారు, రెండవది బైబిల్ చదవడం మానేస్తారు, మూడవది ఆరాధన మందిరానికి పోవడం మానేస్తారు, నాలుగవది దేవునికి ఇవ్వడం మానేస్తారు, ఐదవది పరిశుద్ధులైన సహోదరులను చూస్తే మొగం తిప్పుకొని వెళ్ళిపోతారు. ఈ ఐదు ప్రమాదాలు జరుగుతుంది జీవితంలో. మనము దేవుణ్ణి సేవించడానికి బయలుదేరినటువంటి వారం కనుక శోధనలు మనల్ని వెండాడుతున్నప్పుడు మనం డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, ఈ శోధనలను దాటిపోవడానికి నీ సహాయం నాకు దయచేయండి, నీ శక్తి నాకు దయచేయండి. దేవుని కృప కొరకు మనం వేడుకుంటూ దేవుని సహాయం మనం అడిగినప్పుడు ఖచ్చితంగా తన సస్టైనింగ్ గ్రేస్ దేవుడు మనకిస్తాడు. మనల్ని నిలబెట్టుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మనం పడిపోకుండా ఉండడానికి దేవుడు మనల్ని నిలబెట్టిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మనం జాగ్రత్త పడడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. చూడండి, ఒక వ్యక్తి నడుస్తూ నడుస్తూ వెలుచు ఉన్నాడు. ఆయనకు కుడికాలుకు మోకాలుకు కొంచెం నొప్పి ఉంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? కుడికాలు మోకాలు మీద వెయిట్ పడకుండా చూస్తాడు. నిలబడినా నడిచినా ఆ ఏ కాలు బలహీనంగా ఉందో ఆ కాలును జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎక్కడైనా వెళ్ళి నిలబడితే గోడకో చెట్టుకో ఎక్కడైనా ఆనుకొని
ఆ కాలుకు రెస్ట్ దొరికినట్లు చేస్తాడు. విశ్వాస జీవితంలో కూడా నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేత్రాశ నన్ను పడగొడుతుంది, నోరు జారిపోతుంది, నేనేం చేయాలి? నేను జాగ్రత్త పడాలి, నా మాటలు తప్పిపోకుండా ఇతరులను గాయపరచకుండా ఉండడానికి ఉన్న జాగ్రత్త నేను తీసుకోవాలి. నా యొక్క నాలుక ద్వారానే కలహం వస్తుంది. భర్త చాలా మంచివాడు, కానీ నా కోపం వస్తే ఏదో ఒకటి అనేస్తా. నేను అన్నదాన్ని బట్టి ఆయన నాతో మాట్లాడాడు, ఆయన నన్ను చూసుకోడు, ఆయన నన్ను పట్టించుకోడు. ఇది ఎందుకు వస్తుంది? నాలుక జారినందుకు జరుగుతున్న ప్రమాదం. అటువంటి స్త్రీలు ఏం చేయాలి? నాలుకను జాగ్రత్తగా వాడుకోవాలి. నేత్రాశ, చూడకూడని దాన్ని చూడడానికి ఉన్న ఆశ, నీ కన్నులను నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రతి విషయంలో ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ దేవుని కృప కొరకు మనం వేడుకోవాలి. దేవా, నీ సహాయం మాకు కావాలి అని మన అడుగుట ద్వారా దేవుడు ఖచ్చితంగా తన కృప మనకు అనుగ్రహిస్తారు. పొరపాటు చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు కోరేది ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 1:9 మనం చదువుచున్నాం. మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములను ఒప్పుకొనిన ఎడల మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును దేవునికి స్తోత్రం. ప్రభు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తారు. అయితే మనం పవిత్రమైన దేవుని సాన్నిధ్యం అనుభవించిన తర్వాత మళ్ళీ దుర్నీతి సంబంధమైన కార్యములను ప్రేమించి మనం వెళ్ళకూడదు. మన రక్షణను మనము పవిత్రముగా కాపాడుకోవాలి. ఒక మేక ఎక్కడైనా ఉంటే అది తడవని ప్లేస్లో, ఎత్తైన ప్లేస్లో ఉండడానికి ఇష్టపడుతుంది. దాన్ని తీసుకొని మీరు వెళ్ళే వారిని చూడండి, అది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. దాని నేచర్ అది, నీళ్ళున్న దగ్గర, బురద ఉన్న దగ్గర అది వెళ్ళదు. కానీ ఒక పంది అది ఎత్తైన స్థలం ఇష్టపడదు, ఎండిన స్థలం ఇష్టపడదు, శుభ్రమైన స్థలం ఇష్టపడదు. దానికి బురద అంటే ఇష్టం, దానికి మోరి అంటే ఇష్టం, దానికి అపవిత్రత అంటే ఇష్టం. అది దాని నేచర్. మన జీవితంలో ప్రాచీనమైన స్వభావమునకు మనం బానిసులమై అపవాది చేత చెరలో ఉండినటువంటి వాళ్ళం. కానీ ప్రభు మనల్ని తన మహాకృపను బట్టి తన పవిత్ర రక్తంలో మనల్ని కడిగి తన బిడ్డలుగా మార్చారు. మన స్వభావాన్ని ఆయన మార్చడానికి తన వాక్యాన్ని ఇచ్చాడు. మన స్వభావం మారడానికి వాక్యం చదవాలి. వాక్యం మనల్ని నేర్పిస్తూ ఉంది. వాక్యం చదువుతూ ఉంటే ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. కోపిష్టి అయిన మనిషి నెమ్మది గల వాణిగా మారడానికి వాక్యం సరిపోతుంది. వాక్యమునకు ఎవరు విధేయత చూపిస్తారో వారి జీవితంలో మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. వాక్యం వినడానికి ఇష్టం లేక మనుషులతో ముచ్చట్లు పెట్టుకుంటూ బయట తిరిగేటువంటి వారిలో దేవుడు కార్యాలు చేయడు. దేవుని వాక్యం కూర్చొని శ్రద్ధగా వినడానికి ఉన్న ఒక మనసు, ఈ విన్న వాక్యం నా జీవితంలో ప్రాయోగికంగా ఉండాలి, ప్రభువా నన్ను మార్చండి అని ప్రార్థించినట్లయితే ఆ వ్యక్తిని దేవుడు మారుస్తాడు. ఆ వ్యక్తికి దేవుడు తన కృప ఇస్తాడు. గనక వాక్యమును ఎవరైతే హత్తుకుంటారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. మనం ఎంత మంచి చేసినా మనల్ని తిట్టేటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ నీ వలనే కలుగుతుంది, ఇవన్నీ నీ నిర్లక్ష్యమే అని చెప్పి అంటారు. కొన్ని ఆఫీసులో పనిచేసేటువంటి వాళ్ళు ప్రార్థనా సహాయం అడిగి వస్తారు. అయ్యగారు ప్రార్థన చేయండి. ఎంత మంచి పని చేసినా నలుగురు తిడతారు. రోజు తిట్లు తినకుండా ఇంటికి పోయేది లేదు. ఏంటి మీరు పొరపాటు చేస్తారు? పొరపాటు కాదండి, ఎవరు పొరపాటు చేసినా అది నా మీదకి వస్తుంది. ఆ ఫ్లోర్లో ఎవరు పొరపాటు చేసినా అది నా వలనే అయింది అని
అంటూ ఉంటారు. నేను ఇంకా ఏం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు, తెల్లవారుతుండే నాకు భయం వస్తుంది, ఆఫీస్కి ఎట్లా పోవాలో నాకు తెలియదు, ఈరోజు ఎన్ని తిట్లు తినాలో నాకు భయం అనిపిస్తుంది, తప్పు నేను చేయలేదు, చెయ్యను కూడా, కానీ ఎవరో చేసిన దాన్ని నా మీద నెట్టేస్తారు. ఇటువంటిది ఏమైనా మీకు ఎప్పుడైనా ఎదురైందా? గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని కృపపై ఆశ్రయం ఉంచాల్సినటువంటి అవసరం ఉంది, దేవుని సహాయము అడగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభువా, నీ కృప నాకు కావాలి, నా సొంత శక్తి చేత నేను సాధించలేను, నా సొంత బలం చేత నేను పొందుకోలేదు, నేను ఎంత మంచి చేయాలని అనుకున్నా నేను ఆశించని కీడు జరుగుతుంది. అవును, సాతాను గాడి ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రణాళికలో నువ్వు ఉండకూడదు, దేవునికి సన్నిహితంగా నువ్వు కనబడకూడదు, నీ జీవితంలో ఎప్పుడూ మేలు జరగొద్దు, నీ చిరునవ్వు చూడడం వానికి ఇష్టం లేదు. సాతానుగాడు మనకు వ్యతిరేకంగా అనేక రకాలైన తంత్రాలు తీసుకొస్తున్నప్పుడు దేవునిపై ఆశ్రయం ఉంచాలి. ప్రభువా, నువ్వు నాకుండే చాలు, నువ్వు అండగా ఉండే సరిపోతుంది అని చెప్పి ప్రభు మీద ఆశ్రయించినట్లయితే సమస్త ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తారు. జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలు మనకు వస్తాయి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దామండి. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమ అనుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను నా దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికి స్తోత్రం. జీవితంలో నిప్పురవ్వలు పైకి ఎగిరినట్లు శ్రమలు, ఒక్కదాని వెనక మరొకటి, ఈ శ్రమ అయిపోయిందిలే అని అనుకుంటే నెక్స్ట్ వచ్చేస్తుంది వరుసలో, నలిగిపోచున్నారు. దేవుణ్ణి సేవిస్తున్నాను, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, దేవుణ్ణి వెంబడిస్తున్నాను, కానీ అనుకోకుండా సమస్యలపై సమస్యలు వచ్చేస్తుంది, ఇంకా నేనేం చేయాలో తెలియని పరిస్థితి. ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడాలి అని నేను ఆశించినా ఒక్కొక్క దానికి ముడిపడినటువంటి సమస్యలు మరలా మరలా వచ్చేస్తుంది, నేను నిలబడలేకపోవచ్చున్నాను, నేను నలిగిపోవచ్చున్నాను అని చెప్పుచున్నటువంటి స్థితి మన జీవితంలో ఎదురవుతూ ఉంది. ఈ భక్తుని గురించి ఒకసారి ఆలోచించండి. యోబు భక్తుడు, నీతిమంతుడు, నిష్కళంకుడు, దోషం ఏమాత్రం లేనివాడు, చెడుతనము ఏమాత్రం లేనివాడు, అన్ని విషయాల్లో దేవునికి ప్రీతి కలిగిన వాడు. కానీ అతనికి ఏమేమి జరిగింది? తన పిల్లలు 10 మంది చనిపోయారు, తన ఆస్తి ఎంత నష్టమైంది, తన పశు సంపదలన్నీ చనిపోయింది, తనకున్నదంతా నష్టమైంది. అంతటితోనే అయిందా? శరీరం అంతా పుండు, వ్యాధి, గోకుడు, నొప్పి, కన్నీళ్ళు, ఏడుపు, ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ దైవజనుని భార్య చెబుతుంది, ఇంకా నువ్వు భక్తిని పట్టుకొని ఎందుకయ్యా బ్రతికేది, నువ్వు చావు, నేను ఇది భరించలేకపోతున్నాను. తోడు నిలబడడానికి దేవుడిచ్చిన భార్య కూడా వదిలేసింది, ధైర్యపు మాటలు చెప్పడానికి లేదు, కలవరపడకండి, దేవుడు ఉన్నాడండి, ఏ రోజైనా సహాయం చేస్తాడండి, మనం కలిసి ప్రార్థన చేస్తామండి, ఈ ఇబ్బందుల నుంచి దేవుడు విడిపిస్తారండి అని చెప్పవలసిన భార్య. నీ బుద్ధిహీనత, నీ మూర్ఖత్వం, నీ వెరితనం నీ ద్వారా ఇన్ని నష్టాలు తెచ్చుకున్నావు, ఎందుకు బ్రతుకుచున్నావు అని అడిగేటువంటి మాటలకు తట్టుకోలేకపోవచ్చున్నా. యోబు చెప్పుచున్నాడు, నువ్వు ఏంటమ్మా ఇలా మాట్లాడుచున్నావు, దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు మనం ఆనందించలేదా, ఇప్పుడు కాస్త శ్రమ అనుమతించాడు, వాటిని కూడా మనం పొందుకోవలసిందే, ఈ కష్టాలు తొలగిపోదని నువ్వు అనుకుంటున్నావా? నా దేహం ఇలా నశించిపోయినా, కుళ్ళిపోయినా నా సొంత కణులారా నా విమోచకుని నేను చూస్తాను, నా విమోచకుడు సజీవుడు, నా కణులారా నేను ఆయనను చూస్తాను. ఎంత విశ్వాసం కలిగిన మాట! యోబు పలికాడు, తన స్థితిని దేవుడు మార్చాడు, తన సిచ్యువేషన్స్ దేవుడు మార్చాడు. నిరాశపరచు మాటలు 4 చుట్టూ నుంచి నీ చెవిలో వినబడుచున్నప్పుడు నువ్వు వాటికి చెవి ఇవ్వద్దు, ఇవన్నీ దేవుడు సరిచేస్తాడు, ఈ కష్టకాలం తొలగిపోతుంది, దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు,
ఆయన నన్ను లేవనెత్తుతాడు. ఈ స్థితి మారుతుంది, మనం ఖచ్చితంగా బయటపడతాము. దేవుడు మనల్ని తప్పకుండా దీవిస్తాడు. నువ్వు నిరాశ చెందొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీ పక్షాన అద్భుతం చేస్తాడు అని ఒకరినొకరు చెప్పవలసిందే. దేవునికి స్తోత్రం. ఒకరినొకరు ప్రోత్సహించవలసిందే. జీవితంలో ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట మర్చిపోవద్దు. తల్లు వంచదాం, ప్రార్థన చేద్దాం. బహుశా ఈ సందేశం టెలివిజన్లో వింటున్నటువంటి మీలో ఎవరైనా దుఃఖములో బాధలలో ఉన్నట్లయితే, బహుశా నీవు ఎంత మంచి చేసినా అప్రిసియేషన్ లేదని నలిగిపోవచ్చున్నట్లయితే, నువ్వు నిరాశ చెందొద్దు. నీ ప్రభువు కూడా నిందింపబడ్డాడు, నీ ప్రభువు కూడా అవమానమును సహించాడు. ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నీ కన్నీటిని ఆయన సదా తుడిచివేస్తాడు. నిన్ను ఆయన నెమ్మదిగా ఆశీర్వదిస్తాడు. నీవు నీ కుటుంబం ప్రతిరోజు నీ పిల్లలతో పాటు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే ధన్యత నువ్వు సంపాదించుకోవాలి. ప్రతిరోజు నువ్వు దేవునితో మాట్లాడాలి. ప్రభువా, ఈ రాత్రి నన్ను కాపాడినందుకు స్తోత్రం. ఈ పగలంతా నన్ను కాపాడినందుకు స్తోత్రం. నా పిల్లలకు జయమిచ్చినందుకు స్తోత్రం. వారి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. మేము ఎన్ని ప్రయత్నములు చేసినా ఏది కూడా సాధించడం లేదు ప్రభువా. ఇప్పుడు నీ సహాయం కావాలని కోరుచున్నాం. నీ కృప కొరకు మేము వచ్చుచున్నాం. మా సామర్థ్యం కాదు, నీ కృప మాకు కావాలి. మా పిల్లలను చేపట్టుకోండి, వారిని నడిపించండి. తల్లిదండ్రులారా, పిల్లల కోసం ప్రార్థన చేయండి. కుటుంబములో దేవుని కోసం నిలబడండి. విశ్వాస జీవితమును కాపాడండి, భక్తిని కాపాడండి, ప్రార్థనను ప్రారంభించండి. దేవుని చిత్తం మీ జీవితంలో నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. ఒక చెవిలో నుండి విని ఇంకొక చెవిలో నుంచి వెళ్ళగొట్టడం కాదు, కానీ జీవితంలో వాటిని పాటించడానికి ప్రయత్నం చేయండి. దేవుని ఆశీర్వాదములు మీ జీవితంలో సంభవించిన గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యం వినుచున్న ఈ ప్రియ బిడ్డలు, వారి జీవితంలో అనేకమైన సమస్యలకు నలిగిపోయిన వారు, కొందరికి ఆదరణ లేదు, కొందరికి సమాధానం లేదు, కొందరికి అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే ఉన్నారు. వారిని కరుణించమని ప్రార్థిస్తున్నాం, ఆదరించమని ప్రార్థిస్తున్నాం, దయచూపమని ప్రార్థిస్తున్నాం, మీ దీవెనలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యల నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ లేక నలిగిపోవచ్చున్న కుటుంబాలను రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఒకరిని ఒకరు గౌరవించుటకు, ఒకరినొకరు ప్రేమించుటకు తండ్రి నీ కృపాన్ని గ్రహించండి. రక్షణ దయచేశారు, మమ్మల్ని బ్రతికించి ముందుకు సాగతీయండి. తండ్రి నీ చిత్తములో నడవడానికి కృప చూపండి. సస్టైనింగ్ గ్రేస్ మాకు అవసరం. తండ్రి నీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, నీ కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి వారికి నీ సమాధానం ధారాళంగా దయచేయమని, ఈ మందిరంలో అడుగుపెట్టిన వారు మాత్రమే కాదు, దూర ప్రాంతంలో ఉండి సందేశం వినిచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సరే.
చాలు.